అడవికి రాజుగా పిలిచే సింహం అడవిలో ఉన్నా బోన్లో ఉన్నా సింహమే. ఎక్కడున్నా అది దేనికి భయపడదు. జూలు విదిలిస్తే ప్రత్యర్థి పని అంతమైపోయినట్టే. అలాంటి సింహం తన దారిన తాను బోన్లో సైలెంట్గా ఉంటే ఓ యువకుడు సెక్యూరిటీ ఫెన్స్ దాటి మరీ వెళ్లి దాన్ని డిస్టర్బ్ చేశాడు. తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. సింహాన్ని పిలిచాడు. వీడెవడో నాతో పెట్టుకుంటున్నాడు చెప్తా వీడి సంగతి అనుకుంటూ అతని దగ్గరకు వచ్చింది సింహం. నీకు నేనంటే భయం లేదా? ఖచ్చితంగా నీకు టన్నుల కొద్దీ భయం చూపించాల్సిందే అనుకుంది ఆ సింహం. లటుక్కున పీక కరిచేసింది. అంతే లబో దిబో అన్నాడు. ఎలాగైనా విడిపించుకోవాలని ప్రయత్నించాడు. సింహం దేన్నైనా నోటగరిస్తే అంత ఈజీగా వదలదు. అతన్ని కూడా గట్టిగా పట్టేసింది. అతను ఎంత గింజుకున్నా వదల్లేదు. ఏడుస్తున్నా మరింత గట్టిగా పట్టుకుందే తప్ప వెనక్కి తగ్గలేదు. ఇతర సందర్శకులు కూడా అరుస్తూ సింహాన్ని భయపెట్టేందుకు ప్రయత్నించారు. కొందరు రాళ్లు విసిరారు. ఏం చేసినా అది మాత్రం పట్టు విడవలేదు. చివరకు సింహానికి బలయ్యాడు ఆ యువకుడు. ఈ ఘటన తాజాగా తిరుపతి ఎస్వి జూ పార్క్ లో చోటు చేసుకుంది. ప్రపంచంలోనే అతి క్రూరమైన జంతువుల్లో సింహం ఒకటి. పెద్ద పెద్ద ఏనుగులు, పులులు కూడా ఈ సింహాలకు తోక ముడుస్తాయి. ఇవి దేన్నైనా అత్యంత క్రూరంగా వేటాడి చంపేస్తాయి. ఇంతటి భయంకరమైన జంతువు దగ్గరికి మనిషి వెళితే ఇంకేముంది, చీల్చి చెండాడేస్తాయి. తాజాగా సింహం బోన్లోకి వెళ్లిన ఓ వ్యక్తికి ఇలాంటి పరిస్థితే జరిగింది. తిరుపతి జూ పార్క్ లో దారుణం చోటు చేసుకుంది. లయన్ ఎన్క్లోజర్లోకి వెళ్లిన వ్యక్తిపై సింహం దాడి చేసి హతమార్చింది. దాడి చేసిన సింహాన్ని జూ పార్క్ అధికారులు బోన్లో బంధించారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు, పోలీసులు మద్యం మత్తులో సింహం బోన్లోకి వెళ్లినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో మృతుడి ఆధార్ కార్డు లభ్యమైంది. దీని ఆధారంగా మృతుడు రాజస్థాన్కు చెందిన ప్రహ్లాద్ గుర్జార్గా పోలీసులు గుర్తించారు.